వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు అయితే ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు పిల్లలకి స్నాక్స్ ఏమన్నా తీసుకొద్దామని చెప్పేసి బేకరీకి అయితే వచ్చాను. నేను అంటే మాకు ఇక్కడ దగ్గరలో చెప్పాను కదా, శ్రీ దుర్గా బేకరీ అయితే మాకు దగ్గరలో ఉంటుంది కదా, ఆఫీస్కి దగ్గరలో. సో పిల్లలకైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కైనా ఇక్కడే తీసుకుంటూ ఉంటాను అనమాట. వేరే ఎక్కడ తీసుకోవాలనిపించదు, బికాజ్ ఇక్కడ ఫస్ట్ నుంచి తీసుకొని అలవాటు, అందుకు ఇక్కడే తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను పానీపూరి పాప కోసం అండ్ నాకైతే కట్లెట్ చాలా రోజుల తర్వాత తింటున్నాను అనమాట. సో ఒక 2-3 మంత్స్ బ్యాక్ తిన్నాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు. సో పిల్లలకైతే పానీపూరి ఇక్కడ బెస్ట్ కదా, కొంచెం నీట్గా ఉంటుంది. సో నేను పాప వచ్చేటప్పుడు మటుకు తీసుకున్నాము. అండ్ బాబు ఏంటంటే కొంచెం లేట్గా వస్తాడు, 6:30, 7 o'clock ఆ టైంకి వస్తాడనమాట. సో వెళ్ళేటప్పుడు పార్సల్ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే ఇక్కడ వేడి ఇక్కడ తింటేనే బాగుంటుంది. సో అందుకే అక్కడ తినేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వంట ఏం చేయలేదండి, బికాజ్ మనకి బయట తినొచ్చిన తర్వాత ఆకలి అవ్వదు, ఎందుకో తెలీదు. బయట ఫుడ్ తిన్నామంటే ఆకలి అనిపించదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏం వంట ఏం చేయలేదండి, ఎందుకంటే ఇంకా ఎవరికి ఆకలి అవ్వట్లేదు, చేసినా వేస్ట్ అయిపోతుంది. ఇంకా మా వారు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన కోసం కొంచెం అంటే మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సో దాంతో కొంచెం ఒక చిన్న గ్లాసు ఉప్మా అయితే చేసి ఇచ్చేసాను అనమాట. మా వారు అయితే ఉప్మా ఏదున్నా తినేస్తారండి, పిల్లలే కొంచెం అది వద్దు ఇది వద్దు అని ఏదో ఒకటి పేచి పెడుతూ ఉంటారు. సో ఆయన ఒకరి కోసం ఉప్మా చేసి ఇంకా నాకైతే కొంచెం పని తప్పింది కదా అనుకొని స్టవ్ అవన్నీ నీట్గా కడిగేసుకుంటున్నా, యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసి తుడిచి సెల్ఫ్లో పెట్టేశాను అనమాట. అండ్ ఇప్పుడు సెల్ఫ్ కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి, బికాజ్ చాలా రోజులు అయిపోయింది. సెల్ఫ్ అంటే స్టీల్ సామాన్లు అవన్నీ ఉన్నాయి కదా, మనకి చిమ్నీ అవి లేవు కాబట్టి ఆయిల్ కానీ ఏదైనా వంట చేసినప్పుడు మొత్తం దానిపైన పడిపోతుంది. సో మరీ ఎక్కువ పడిపోతే దాన్ని కూడా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం చూసి వీలు చూసుకొని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. సెల్ఫ్ కూడా క్లీన్ చేసుకోవాలి. నైట్ పడుకునే ముందే ఏమన్నా డస్ట్ ఉన్నా ఏమున్నా సరే మొత్తం తీసి బయట పడేస్తా అనమాట, అంటే బయట డస్ట్బిన్లో వేసేస్తా లోపల పురుగులు అవి రాకుండా ఉండడానికి. సో కొన్ని పాలు అయితే తోడు పెడదాము, ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం పెరుగు తింటే బాగుంటుంది, పిల్లలకి కొంచెం వేడి చేయకుండా ఉంటుంది అని చెప్పేసి పెరుగు కొన్ని పాలు తీసి తోడు వేస్తున్నా. సో లేదంటే నైటే పాలు తాగుతారు పిల్లలు, సో తాగని రోజు మటుకు ఇట్లా పెరుగు పెట్టేస్తాను అనమాట, పెరుగు తోడేస్తాను. యాక్చువల్లీ నేను ఇది తోడు వేసిన తర్వాత కిందికి వెళ్ళాను, కింద కొంచెం జస్ట్ అట్లా వాకింగ్ చేద్దామని చెప్పేసి, ఆ లోపు దీని మీద మూత పెట్టడం మర్చిపోయాను, మరీ చల్లగా అయిపోతే పేరుకోదేమో అని చెప్పేసి గోరచ్చగా చేసి పెట్టేసాను అనమాట. అండ్ మార్నింగ్ కాఫీ కోసం కొంచెం పాలు అయితే తీసి పెట్టేసుకున్నా. సో ప్యాకెట్ పాలు అయితే యూజ్ చేయట్లేదు, రేర్గా యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ అయితే పట్టేసాను అనమాట. సో మనము ఇంట్లో నైట్ ఖాళీగా పెట్టకూడదండి, కొంచెం రైస్ అయినా సరే ఉండేలాగా చూసుకోవాలి. సో మార్నింగ్ కుక్కలకి అట్లా పెట్టేయచ్చు అని చెప్పేసి అలా మూత పెట్టి పెట్టేశాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో మార్నింగే ఇంకా టైం వచ్చేసి 7 o'clock మీకు అనిపిస్తుంది కదా, 7:05-10 minutes ఉంది. సో మార్నింగే లేచి కొంచెం అట్లా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత స్వెట్ ఉంటుంది కదా, ఆ స్వెట్ టిష్యూ మనకి బెట్ టిష్యూ ఒకటి దొరుకుతుంది కదా, దాంతో క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ టైము ఎక్కువ బద్ధకం అయిపోతుందండి, సమ్మర్ కదా త్వరగా లేయాలని అనిపించదు, ఎందుకో తెలీదు కొంచెం వర్క్ తొందరగా సాగదనమాట. చలికాలం అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసుకోవాలి అని అనిపిస్తుంది. నిన్న పాలు తోడేసిన్నాను కదా, అది తోడేసినప్పుడే మంచిగా పెట్టాలి మూత పెట్టి. అవి మళ్ళీ తోడేసిన తర్వాత కొంచెం హీట్ అయితే కొంచెం వాటర్ అయితే వచ్చేసాయి, కానీ గట్టి పెరగండి, పెరుగు మనకు మంచిగానే ఉంది. ఇప్పుడు కొన్ని పాలు ఉన్నాయి ఫస్ట్ పాలు. సో నిన్ను బయట మొక్కలకి నైట్ వాటర్ పోసి పెట్టాను అనమాట, నేను అంత గమనించుకోలేదు, మనీ ప్లాంట్ కొంచెం ఏదో ఎఫెక్ట్ అయింది దీనికి, అందుకు కొంచెం ఎవరో పీకేశారనమాట. సో పీకేశారు, దాంతోపాటు ఇవి పిట్టలు ఉంటాయి కదా, ఆ పిట్టలు ఇగుర్లు వచ్చినప్పటికీ తినేస్తూ ఉంటాయి. సో అట్లా ఇగుర్లు వచ్చినప్పుడు తినేసి ఎవరైనా పీక్కొని వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా, అంటే చెట్టు నిండుగా అనిపిస్తుంది ఫ్రెష్గా. అండ్ అది కూడా పీక్కొని వెళ్ళేటప్పుడు సరిగ్గా పీక్కొని వెళ్ళలేదు, సో తుంపేటప్పుడు
అడ్డగోలుగా దుంపినట్టున్నారు. అందుకే అది మొత్తం కొమ్మ కొమ్మ అంతా ఎండిపోయింది. చూసారు కదా ఎట్లా అయిపోయిందో. నాకు ఇట్లా చూసినప్పుడు చెట్లని, అందుకే నేను ఎక్కువ శాతం దేనికి అడెక్ట్ కాను. అడెక్ట్ అయిపోతే ఇట్లనే ఉంటుందన్నమాట పరిస్థితి. సో ఈ మనీ ప్లాంట్ ఇట్లా పోయేసరికి చాలా బాధ అనిపించిందండి. నైట్ పోసేటప్పుడు, వాటర్ పోసేటప్పుడు కూడా నేను గమనించుకోలేదు, అంటే అంత గమనించుకోలేదు. మార్నింగ్ చూసేసరికి ఎంప్టీగా అయిపోయింది. ఏమైందా అని అనుకున్నా. సో మొత్తం ఆ కొమ్మ కొమ్మ అంతా తీసేస్తున్నా. నాకు బాధ అనిపించింది అది కొంచెం ఖాళీగా కనిపిస్తుంటే. సో లేదంటే కింద సైడ్ మొత్తం ఫుల్గా ఉంటుంది. సో కొంచెం అట్లా తీసేసి మొత్తం ఆ వెండిపోయినవన్నీ తీసేసి మళ్ళీ నీట్గా చుట్టేసి అనమాట. దీనికి చెట్టు మనీ ప్లాంట్ అల్లుకోవడానికి ప్లేస్ లేదండి. ఒక స్టిక్ పెట్టి దానికి కిందికి పైకి అల్లిచ్చేస్తున్నాను అనమాట. అంటే వేరే చోట, అంటే తీగలాగా పాకకుండా అక్కడే ఉండి పాకేటట్టుగా చూసుకుంటున్నాను. అందుకే తెలుసా, ఎక్కువ శాతం లైవ్ ప్లాంట్స్ కంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్సే బెస్ట్ అనిపిస్తుంది. అది పీకన అవసరం లేదు, దానికి సంరక్షణ కూడా అవసరం లేదు. సో ఇప్పుడైతే నీట్గా పెట్టేసి ఇంకా పిల్లలకి క్యారర్ బాక్స్లోకి తోటకూర ఈగురు అయితే వేస్తున్నా. సో తోటకూర ఈగురు అందరికీ తెలుసు కాబోలు. సో ఇంకోసారి ఎవరికైనా తెలియకపోతే చెప్దామని చెప్పేసి చెప్తున్నా. ఇక దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ పట్టేశాను. కొంచెం ఉల్లిపాయ వేసేసి ఆయిల్లో మగ్గిచ్చేసా. కొంచెం పసుపు యాడ్ చేసి, సాల్ట్ అయితే ఇప్పుడు వేయకూడదండి. తోట అంటే ఆకుకూరలలో ఎప్పుడైనా సరే కొంచెం బాగా మగ్గిన తర్వాత అది దగ్గరకు వచ్చేస్తుంది కదా. చూడడానికి ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది కానీ దగ్గరకు వచ్చేసరికి తక్కువ ఉంటుంది కదా. అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఎక్కువ పడిపోతుంది. సో ఇలా చూసేటప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కదా, అందుకు ఎక్కువ వేసేస్తాము. అందుకే ఎప్పుడైనా సరే సాల్ట్ కొంచెం మగ్గిన తర్వాత దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు యాడ్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఇలాంటివి నేను చాలా ఫేస్ చేస్తున్నాను, సాల్ట్ ఎక్కువ వేయడము అట్లా. సో అందుకే ఇంకొకసారి దెబ్బతిన్నాను కాబట్టి రెండోసారి సాల్ట్ బాగా మగ్గిన తర్వాత వేస్తూ ఉన్నాను. నెక్స్ట్ నేను దీంట్లో పెసరపప్పు యాడ్ చేస్తున్నా. అంటే పెసరపప్పు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసానమాట. లేచిన లేయడమే మనం పెసరపప్పు నానబెట్టి పెట్టేస్తే అవి బాగా నానిపోతాయి. పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు, తొందరగా మగ్గిపోతాయి కదా. సో ఇప్పుడు కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత మనకి క్వాంటిటీ ఎంత అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది కదా. సో అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ నేను దీంట్లో వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు, బికాజ్ మనం తోటకూర కడిగి ఒక 2-3 times అయినా వాష్ చేయాలి, లేదంటే ఇసుక వచ్చేసి. సో అంతేనండి, సింపుల్ కదా. సో ఇదంతా మగ్గిపోతే పక్కకు తీసేయడమే అంతే. కావాలంటే మీరు లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు, లేదంటే చింతపండు వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను. సో తోటకూర మగ్గిచ్చేసిన తర్వాత రైస్, ఈరోజు అయితే రైస్ తోటకూర ఈగురు. అండ్ పిట్టలు చూడండి, రైస్ వేయలేదని చెప్పేసి ఎంత గోల చేస్తున్నాయంటే ఇంట్లో మనుషులే అనుకున్నాను, పిల్లలే కాదు పిట్టలు కూడా గొడవ పడుతూ ఉన్నాయి. ఇక్కడ పిట్టల కోసం కొంచెం రైస్ అయితే తీసుకొచ్చేస్తున్నా. ఈ మధ్య ఇట్లా సమ్మర్ వచ్చిందనుకోండి, కుక్క పిల్లలకి కానివ్వండి, ఇలా పిట్ట పిల్లలకి అన్నిటికీ ఫుడ్ వాటర్ అట్లా. నేను ఫుడ్ వేసి వచ్చాను, మా వారు వాటర్ పోస్తున్నారన్నమాట. అవి లిటరలీ వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, అంటే నాకు ఫుడ్ పెట్టలేదని చెప్పేసి. అట్లా పెట్టి వచ్చామో లేదో వచ్చి తినేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఫ్యామిలీనే సెట్ చేసుకున్నాయండి. ఏసీ కంప్రెసర్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ మేము, అందుకే నైటీ అవి ఉంటాయి కదా పాతవి, అవి మొత్తం క్లాత్ చుట్టి పెట్టేసామన్నమాట. అక్కడ కూడా చూడండి ఎంత గొడవ పడుతున్నాయో, చాలా కొట్టేసుకుంటున్నాయి. అవి ఏమవుతున్నాయంటే అవి ఒక్కటి తినకుండా వేరే వాటిని రానివ్వడం లేదు. అవి మట్టుకే ఉండాలి, అవి మట్టుకే తినాలని చెప్పేసి. సో ఫన్నీగా ఉంటుంది, పిట్టలు కూడా కొట్టుకుంటూ ఉంటే. అప్పుడు ఇంట్లో పిల్లలే గోల చేస్తూ ఉంటారు, దాంతోపాటు పిట్టలు కూడా గోల చేసుకునేసరికి నాకు కొంచెం, అంటే మనుషులే కాదు పిట్టలు కూడా గొడవ పడుతున్నాయని అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అంటే అప్పటికప్పుడు తినేసి వెళ్ళండి. దోశ బాక్స్లోకి అయితే టేస్ట్ ఉండదు కదా, ఎప్పుడైనా వేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి. సో ఇక్కడ పిల్లలకైతే దోశ వేసిస్తున్నా. అండ్ పెరుగు చూడండి, కొన్ని వాటర్ అయితే వచ్చాయి. సో ఈ పెరుగు ఇంకా పిల్లలకి అలాగే పెట్టి పంపించేస్తాను. సాల్ట్ కొత్తిమీర వేసి రైస్లో తినేస్తారు తోటకూర ఈగురు. అండ్ కర్డ్ అయితే పెట్టేస్తే తినేస్తారు అనమాట. అండ్ దోశలోకి ఆలు పల్లీం అయితే చేసున్నాను. సో రెండు ఆలు అయితే ఉన్నాయి, అవి పల్లీం చేసేసాను. మార్నింగ్ టైము ఎక్కువ తిన్నాను. సో ఇది కొంచెం మనకి రైస్లో కూడా వస్తుంది కదా అని చెప్పేసి చేశానమాట. సో అదండి బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు అది ప్రతిరోజు ఏమవుతుందంటే మనకి సీట్ కవర్ వేయకుంటే ఇక్కడ డాగ్స్ ఎక్కువ ఉన్నాయి, స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అవి ఏం చేస్తున్నాయి, సీట్ మొత్తం తీసేస్తున్నాయండి. నేనైతే ఇప్పటికీ లిటరలీ 2 times చేంజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కాట్లు పెట్టేసేయండి, అందుకే భయంతో కవర్ వేసుకుంటున్నాం అనమాట. సో ఫైనల్లీ నేను ఇక్కడ చెట్టునైతే ఇక్కడ సెట్ చేశానండి.
నాకు ఎక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, ఏమో ఎంట్రన్స్లోనే బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ సెట్ చేశాను. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీన్ని ఎక్కడ సెట్ చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇక్కడ సెట్ చేశాను అనమాట. ఎంట్రన్స్లో బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ప్రస్తుతానికి అక్కడ ఫుల్ అయిపోయింది. ఆ రూమ్లో పెట్టడానికి మనసు ఒప్పదు, ఎందుకంటే మనం డెకరేషన్కి తీసుకొచ్చి పెట్టాం కదా, ఇది ఎంట్రన్స్లోనే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దీని కోడ్ కూడా అడిగారు, సో నేను కొంచెం చూస్తాను. అది తెచ్చినప్పుడే ఏమవుతుందంటే పేపర్ నేను తీసి పెట్టాల్సింది, అన్ని తీసి పెడుతుంటే అవి పోయింది. సో నేను దీని లింక్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్ ఇది. అండ్ ఈ ప్లాంట్, సో ఇది అండ్ అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి మొత్తము నేను లింక్ చూసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చాలా బాగుందండి, మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది వచ్చేసి 1630 రూపీస్ ఏం పడింది. సో మనకి బయట అయితే కాస్ట్ ఎక్కువ, నేను ఎందుకంటే బయట కూడా అడిగి చూసాను అనమాట. అంటే కాస్ట్ ప్లాన్స్ లింక్ అంటే కోడ్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ నాకు బయట బాగా వర్త్ అనిపించింది బయట దానికంటే ఇక్కడ ఆన్లైన్లో. సో కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ నేను లిప్స్టిక్ అవి కాస్మెటిక్స్ నా కోసం కాదు పాప కోసము, సో అవి కూడా నేను పెట్టాను కదా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను కదా, అవి కూడా మంచిగానే ఉన్నాయి. సో దాని లింక్ కూడా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఓకేనండి, నేను ఎప్పుడు ఇంట్రో ఇచ్చినా అవుట్రో ఇచ్చినా ఇవి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా అవన్నీ క్లీనింగ్ చేసుకోవాలి, బోల్డ్ అంత పని అయితే ఉంది. అవన్నీ క్లీనింగ్ చేసుకొని ఎంట్రన్స్లో పెట్టాను, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎక్కడ ప్లేస్ లేదు సో పెట్టడానికి. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, ఆ బెడ్రూమ్స్లో పెడదామంటే ఇది షోకేస్కి కదా మనం తెచ్చుకుంది, లోపల పెడితే బాగుండదు, అందుకే ఎంట్రన్స్లో పెట్టాను అనమాట. సో ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు మట్టేసి ఇంట్లో పని అంతా చేసుకొని. సో రేపైతే శివరాత్రి కదా, శివరాత్రికి ఇంకా పూలు పండ్లు అవన్నీ తెచ్చుకోవాలి. పండగ ముందు రోజు అన్నీ తెచ్చుకుంటే కాస్ట్ మట్టుకు చాలా ఎక్కువ. పండగ ముందు రోజు మట్టుకు ఇవన్నీ తెచ్చుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. పిల్లలు బస్సు వెళ్తుంది అందుకే హారన్ వస్తుంది. ఇప్పుడు టైం 8:45 అవుతుంది. సో రేపు పండగ కాబట్టి ఇంకా అన్నీ తెచ్చుకోవాలి, పూజకు సంబంధించినవన్నీ తెచ్చుకోవాలి. రేపు ఎర్లీగా లేవాలి. అండ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, ఫాస్టింగ్ అయితే నేను అసలు ఉండనండి, ఎందుకంటే నాకు ఫాస్టింగ్ అసలు చేత కాదు. సో నేను ఏదో ఒకటి తినాల్సిందే, ఫాస్టింగ్ ఉండను అండ్ జాగరణం కూడా ఉండను. ఏమంటే ఫెస్టివల్ చేయాలంటే చేయాలి అంతే. సో టెంపుల్కి వీలైతే వెళ్తాము. ఓకేనా, ఇప్పుడు బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సో చూస్తాము. ఈరోజు రేపు రష్ ఎక్కువ ఉంటారనమాట శివరాత్రి కదా. ఇక్కడ మాకు జోగులాంబ కొంచెం అంటే లాంగ్ డిస్టెన్సే, జోగులాంబ దగ్గర అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడ శివలింగాలు ఉంటాయి కదా, మనం అంటే సొంతంగా వెళ్ళి అభిషేకాలు అవి చేసుకోవచ్చు. సో అది వెళ్దామని అనుకుంటాం. ఎర్లీగా వెళ్తే ఎర్లీగా వచ్చేయచ్చు, ఎక్కువ కొంచెం లేట్ అయింది అనుకోండి జనాలు ఎక్కువ ఉంటారనమాట, రష్ ఎక్కువ ఉంటుంది. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ మీకు కొత్త వీడియో ఏమైనా పెడితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఓకేనా, ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.